చేనేత కార్మికుల కొరకు సురేష్ గారు మేము కలిసి కొంత ఇక్కడ ఉన్నటువంటి పేద చేనేత కార్మికులకు ఈ యొక్క లాక్డౌన్ సందర్భంలో సహాయ సహకారాలు చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఏదేమైనా రాష్ట్ర స్థాయిలో కూడా కొంత సహాయ సహకారాలు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ కూడా ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. అందరం కూడా ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలను అసలైన వాళ్ళకు అందే విధంగా మనం ప్రయత్నం చేస్తాం. గత 34 ఏళ్ళ చేనేత కార్మికులు ఆల్ ఇండియా అధ్యక్షులుగా కానీ ఒక రాజకీయ పార్టీలో బీజేపీలో ఉండి ఇవాళ కర్ణాటక ఇన్ఛార్జి కానీ ఏదైనా ఈ యొక్క పేద వర్గాల కొరకే మా జీవితం ప్రయత్నం చేస్తాము. ముందు కూడా ఆ విధంగా చేస్తామని మనం చేస్తూ ఉన్నవాళ్ళు ఎప్పుడైనా కొంత ఖర్చు పెట్టే ప్రయత్నం 10% అయినా మనం ఈ సమాజంలో పెట్టడం మనం ఈ సమాజాన్ని ఖర్చు చేయాలనే ఆలోచన మరి ఉన్నవాళ్ళకు ఉండాలి. అదేవిధంగా కొత్తగూడెంలోని చేనేత సోదర సోదరి మండలి కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కరోనా కష్టకాలంలో పూర్తిగా కుదేలేనటువంటి చేనేత వ్యవస్థను ఒక దిక్కు వాళ్ళ అవసరాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూ మరోవైపు మనం కూడా మానవతా దృక్పథంతో వారికి కూడా నిత్యావసర వస్తువులు కానీ లేకపోతే రానున్నటువంటి కఠినమైనటువంటి కష్టమైనటువంటి కాలాన్ని ఎదుర్కోవడానికి మనవంతు సహాయం చేయాలనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో మేము ప్రయత్నాలను కొనసాగిస్తున్న క్రమం లోపల నేతల ఐక్య కార్యాచరణ కమిటీ లోపల అంతర్భాగమైనటువంటి అన్ని రాజకీయ పక్షాలు అదే రకంగా MRPS BC సంక్షేమ సంఘం అదే రకంగా అన్ని పొలిటికల్ పార్టీలు సామాజిక కార్యకర్తలందరూ కూడా ముందుకొచ్చేసి తమ వంతుగా ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా పెద్దలు వనార శ్రీరాములు లాంటి వాళ్ళు గారి లాంటి వాళ్ళు కొంత ఆర్థిక సహాయం కూడా చేసి ముందుకొచ్చేసి ఇటువంటి కార్యక్రమాలకు సహకరిస్తున్నందుకు మేము వారికి ఉత్తభక్తులాగా మేము చేస్తున్నది. ఎందుకంటే కష్టకాలం అనేది మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. మీ యొక్క కష్టాలన్నింటినీ కూడా వివిధ పార్టీలకు కానీ ప్రభుత్వాలకు కానీ వారి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలను సాధ్యమైనంత మేరకు పరిష్కరించాలనేదే మా యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక్కడ అసెంబ్లీ అయిన అందరు చేనేత కార్మికులకి నా నమస్కారం. ఇక్కడ నన్ను పిలిచినందుకు నేను చాలా సంతోషంగా ఉంది. సేవ చేయాలనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇలా చేయడం వల్ల చాలా మంచి మెసేజ్ ఇస్తున్నారు. ఇది ఇంకా కూడా మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కూడా చేసి చేనేత కార్మికులని ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను.